గణేష జన్మహ గాయత్రిదేవి యన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ వాసీలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు వినే ముందర ఈ డిసెంబర్ నెలలో ఉండేటటువంటి గ్రహగతులు గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రవి ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో ఉంటాడు తర్వాత ధనుషరాశులకు ప్రవేశం చేస్తాడు కుదిరేమో ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు బుధుడి నెలలంతా కూడా వృశ్చిక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడి నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరించేస్తూ ఉంటాడు అలాగే శుక్రుడు ఈ నెల మూడో తారీఖు దాకా కూడా ధనుస్సు రాశిలో సంచరించి తర్వాత మళ్ళా మకరలోకి ప్రవేశం చేస్తున్నాడు శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతు నెలంతా కూడా కన్యారాశిలోనే రాశిలోనే సంచరిస్తూ ఉంటారు అయితే ఈ నెల ముఖ్యంగా డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖున బుధవారం రోజున మనకి సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఎవరికైతే ఈ యొక్క ఏదైనా ఈతి బాధలు కానీ ఇబ్బందులు కానీ లేదా తీరని కోరికలు ఉన్నాయో లేదా ఏదైనా సమస్యలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున సంకష్టహరి చతుర్థి వ్రతం చేయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారు దానికి సంబంధించినటువంటి వ్రత విధానం పూజ కథ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలంటే అది మీకు లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహరి చతుర్థి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదురుండా పెట్టుకుని మీరు చక్కగా ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరణ చేయొచ్చు కాబట్టి అందరూ కూడా సంకటహరి చతుర్థి వ్రతాన్ని చేసుకోవడానికి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ప్రయత్నం చేయండి ఇక డిసెంబర్ పదహారో తారీఖు పాడ్యమి సోమవారం నుండి జనవరి పదమూడో తారీఖు అంటే మనకు భోగి రోజు అవుతుంది పౌర్ణిమ సోమవారం అనమాట ఆ రోజు వరకు కూడా ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది అంటే పదహారో తారీఖు ప్రారంభమవుతుంది డిసెంబర్ పదహోతో పదహారో తారీఖు ధనుర్మాసం ప్రారంభమవుతుంది జనవరి పదమూడు దాకా కూడా ఈ సందర్భంగా వెదురుపాక గాయత్రి పీఠంలో అంటే మా పీఠంలో ఈ యొక్క లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలని సంకల్పం చేసాం ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా విగ్ విశ్వక్షేన పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్ఛిరత్రయాలు పంచ సూక్తాలతోటి లక్ష్మీనారాయణకి తగ్గ అభిషేకము అదే లక్ష్మీ కుబేరుకి సంబంధించినటువంటి అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతాయి అలాగే గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము మహాలక్ష్మీ హోమము మన్య సూక్త హోమము లక్ష్మీనారాయణ హోమంతో పాటుగా నక్షత్ర హోమము నవగ్రహ హోమము సుదర్శన హోమము ముఖ్యంగా మృత్యుంజయ హోమము ఈ హోమాలన్నీ కూడా ప్రతిరోజు జరగడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత చివరి రోజున మీకు దీనికి సంబంధించినటువంటి ప్రసాదమును అలాగే ఇలాంటి కూర్మ ఉంగరం అంటే ఈ ఉంగరం ధరించడం వల్ల లక్ష్మీపరదం అనమాట ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే రుణాలు పోతాయి అలాగే కోరికలు తీరతాయి అదృష్టం అనేటటువంటిది లభిస్తుంది అనమాట అటువంటి ఇలాంటి కోర్మ ఉంగరాన్ని మీకు ఈ యొక్క ప్రసాదంతో పాటుగా పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఈ కార్యక్రమాలు పాల్గొనాలనుకునేటటువంటి వారు మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ పిన్ కోడ్ నెంబర్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని ఈ నెలలో జరిగేటటువంటి యాగల్లో అన్ని రకాల కార్యక్రమాలు మీ గోత్రనామాలతో జరిపించి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని ఈ యొక్క కూర్మ వంగరాన్ని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి దక్షిణ వెయ్యి రూపాయలు మాత్రమే అందరూ ఇందులో పాల్గొనాల ఉద్దేశంతో వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగల్లో పాల్గొనవలసిందిగా తెలియచేస్తూ ఇక మనం ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ నెల కొంచెం చికాకుగా ఉంది కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనబడుతుంది ముఖ్యంగా భారీ జాగ్రత్తగా ఉండండి కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి పిల్లలతో జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట ఆచితూచి వ్యవహరించండి విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఇబ్బందులు వ్యసన పొరులకి ప్రమాదాలు అలాగే చెయ్యని తప్పుకి నిందారోపణలు కొన్ని పనులు ఆలస్యంగా చేయడం వల్ల ఆలస్యంగా వెళ్లడం వల్ల అవకాశాలు చేజారడంతో పాటుగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి డబ్బులు బాగా ఖర్చు అయిపోవడము రుణ బాధలు పెరిగిపోవడము సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము మానసిక ప్రశాంతత లేకపోవడము ఒత్తిడి బాగా పెరగడము చేసే పని సమయానికి పూర్తి అవ్వకపోవడం లాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఏదైనా వస్తువులు కొనాలన్నా అమ్మాలనుకున్న ఆచితూచి వ్యవహరించండి అలాగే మిత్రులు కూడా శత్రువులుగా తయారవడం కుటుంబంలోనే కలహాలు పెరగడం అలాగే స్నేహితుల వల్ల ధన నష్టము అలాగే వ్యామోహాల వల్ల సమస్యలు శారీరక కోరికల కోసం తప్పుడు పనులు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండండి దురాలవాట్లకి దూరంగా ఉండండి జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి షేరులో డబ్బులు పెట్టకండి రాత్రి ప్రయాణాలు జాగ్రత్త ఆర్థిక విషయాల్లో అప్పుల విషయాల్లో అప్పులు తీసుకునే విషయాల్లో ఇచ్చే విషయాల్లో కూడా ఇంకా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మడానికి లేదు ఎవరితోటి గొడవ పెట్టుకోవడానికి లేదు ఈ నెల వాటి వల్ల ఎక్కువగా అవరోధాలు ఇబ్బందులు కనపడతాయని జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత ప్రయత్నం చేసినా మిత్రులతో కావలసిన వారితో వివాదాలు బంధువులతో చికాకులు శుభకార్యాలు చివరిదాకా వచ్చి చెడిపోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాల విషయంలో అనవసరమైన ప్రయాణాలు చేయకండి తొందరపాటు ప్రయాణాలు కూడా చేయకండి నిలకడ లేనటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల కూడా కొంచెం సతమతమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కొంతమందికి దూరమయ్యే ఉన్నాయి క్రయ విక్రయాల వల్ల రాత కోతల వ్యవహారాల వల్ల డాక్యుమెంట్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త అలాగే కొంతమంది తీయని మాటలతో మోసం చేయడం కానీ లేదా జీవిత భాగస్వామితో గొడవలు కానీ అనుకోని ప్రమాదాల వల్ల గాయాలు లాంటివి కూడా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే వేధింపులు గురయ్యే అవకాశాలు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి మాట మాట్లాడడం దానివల్ల మీరు మనసు నొలుచుకోవడం లాంటివి జరిగే ఉన్నాయి శత్రువులు పెరిగే అవకాశం ఉంది ఎవరిని నమ్మకండి కుటుంబ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చక్కదిద్దుకోండి కుటుంబంలో ఐకమత్యత లోపించే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త అలాగే అప్పుల బాధలు బాగా పెరగడం వల్ల ఇబ్బందులు ఉద్యోగస్తులకి స్థాన మార్పులు అకారణమైన వివాదాలు అలాగే కీలక నిర్ణయాల్లో తొందరపాటు వల్ల నష్టాలు వాహన ప్రయాణాల విషయంలో ఇబ్బందులు మిత్రుల వల్ల మాట పట్టింపులు ధన నష్టము కూడా కనబడుతున్నాయి కాబట్టి ఎవరితోటైనా సరే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎందులోనూ కూడా డబ్బులు పెట్టకండి అనవసరమైన వ్యవహార విషయాలు జో జో దొరకండి అలాగే అప్పులు ఇవ్వకండి అప్పులు తీసుకోకండి పెద్దగా ఎందుకంటే ఈ నెలలో చాలా ఆర్థిక పరమైన లావాదేవీలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడము వ్యామోహాలు పెరగడము సెల్ ఫోన్లు రకరకాల వాటిల పట్ల ఆసక్తి చూపించడంతో పాటుగా మీ జీవితాన్ని పాడు చేసుకునే కొన్ని పనులు కనపడుతున్నాయి జాగ్రత్త బ్యాంకు లావాదేవీలు కూడా సజావుగా సాగకపోవడము మానసిక వేదనకు గురవడము చాలా విషయాల్లో కొంచెం తుట్టుపడతాను కనపడుతుంది జాగ్రత్త అలాగే పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తే మీకు తొందరగా పూర్తవుతాయి అలాగే వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో శ్రద్ధ పెట్టినట్లయితే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి భూ వివాదాలు పరిష్కారం అవడం కోసం ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులు తన వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు నూతన వ్యక్తులతో లావాదేవీల విషయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా జాగ్రత్తగా వ్యవహారం చేస్తే వాటి నుంచి బయటపడగలుగుతారు విద్యార్థి విద్యార్థులకి ఏకాగ్రత తగ్గడము పట్ల ఆసక్తి లేకపోవడము అనవసరమైన వ్యామోహాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే సబ్జెక్ట్ విషయంలో ఎంచుకునే విషయంలో ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల కానీ లేదా కొన్ని రకాల మానసిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల కానీ చదువులో ఆటంకాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు అలాగే డ్యూటీ టైమింగ్స్ కన్నా ఎక్కువ ఓవర్ టైమింగ్స్ పనిచేయవలసిన పరిస్థితులు శ్రమకదగ్గ ఫలితం లేకపోవడం అభివృద్ధి లేకపోవడం ఇరుగు పొరుగు వారితోటి లేదా మీ జ కూడా ఉండేటటువంటి తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు మీ ప్రతిభక గుర్తింపు లేకపోవడం లాంటివి కనపడతాయి జాగ్రత్త స్త్రీలు కూడా భర్తతో ఇబ్బందులు పరపురుష వ్యామోహాలు బా అలాగే మీకన్నా అందంగా ఉన్నవారిని చూసి ఓర్వలైన తరము అలాగే బంధువులతో కానీ ఆడబడుతులతో కానీ తగాదాలు చిన్న చిన్న చికాకులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా సరైనటువంటి లాభాలు కానీ సరైన లబ్ధి కానీ కనబడటం లేదు ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి వ్యాపారం చేసుకోవాలి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఎవరిని నమ్మకండి అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి అన్ని విషయాలను కూడా ఆచితూచి వ్యవహరించినట్లయితే ఈ నెలలో పెద్దగా నష్టాలు లేకుండా సునాయాసంగా సామరస్యంగా వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలాగా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సంపూర్త జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోషం వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇళ్లలో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీన్ని కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాన్ని మీకు పూజలు చేసి పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఇంట్లో కలహాలు గొడవలు ఎక్కువైపోతుండడము శత్రువులు బాగా పెరగడము కోర్టు వివాదాలు కానీ లేకపోతే ఇంట్లో ఏదో ప్రయోగం జరిగింది అనేటటువంటి అనుమానాలు కానీ ఇలాంటి వాటితోటి భయాలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక లేదా ఏదైనా దీనికి సంబంధించినటువంటి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడం ఇలాంటి గాలి సోకిందనడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉండటంట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియచేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి